చలో డిఎస్సి పేరుతో డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ముట్టడి కార్యక్రమం సందర్భంగా దాదాపు 100 మందిని అరెస్ట్ చేసి పాతబస్తీ పేట్లాపూర్ జిల్లాలోని సిఐఆర్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ కు తరలించారు. డిఎస్సి అభ్యర్థులను మధ్యాహ్నం గ్రౌండ్ కు తరలించగా అక్కడే రాత్రి వరకు ఆందోళన నిర్వహించారు. గ్రౌండ్ లో ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అంధకారం నెలకొన్నదని, తమ సెల్ ఫోన్ల ద్వారా టార్చ్ లైట్లను వెలిగించి ఆందోళన నిర్వహించామని డిఎస్సి విద్యార్థులు వాపోయారు. అమ్మా తెలంగాణమా అంటూ పాటలు పాడారు. తమకు కనీసం తాగడానికి మంచినీరు సైతం అందజేయలేదని, తమ మేనిఫెస్టోలో నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించి అర్హులైన వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం మాట తప్పిందన్నారు. తమకు పరిపాలన చేత కాకపోతే తప్పుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల అనంతరం రాత్రి 10 గంటల ప్రాంతంలో అభ్యర్థులందరూ హైకోర్టు రోడ్డు మీదుగా మదీనా చౌరస్తా నుంచి నాపుల్ బ్రిడ్జ్ అబ్దుల్గంజ్ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మూకుమ్మడిగా ముందుకు సాగారు.